వీళ్ళిద్దరు రాజకీయాలు చూస్తుంటే ఇక్కడ నిజంగానే నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశం కనిపిస్తుందా లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేయి సాధించాలి ఎన్నికలు నిర్వహించేది నేను పై నిర్వహించేసి నేను పై చేయి సాధించాలని ఎలక్షన్ కమిషనర్ గారి వెర్షన్ ఆ పేజ్ పై చేయి సాధించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గారు విరసనలాగా కరెక్ట్ ఇద్దరు కూడా ఎవరి కాన్స్టిట్యూషనల్ పాత్ర ఏమి పోషించట్లేదు రియల్ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ పాత్ర ఆయన పోషించట్లేదు ఇద్దరు కూడా రాజకీయం వైపు అంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాయని రాజకీయానికి వెళ్తున్నాడు రాజకీయంలో ఉన్నాయని రాజ్యాంగబద్ధ పదవిని అడ్డుకుంటున్నాడు ఓ రకంగా తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి నిమ్మగడ్డ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి నిమ్మగడ్డకి చంద్రబాబు వెనక నుంచి సపోర్టు జగన్కి తనకి తనే సపోర్టు ఇది క్లాష్ మధ్య జరుగుతున్న యుద్ధం ఒక రాష్ట్రానికి ఒక పెద్ద పాఠం పాఠం అదే టైం లో ప్రతిపక్షం కూడా ఏదో వీళ్ళద్దరు తన చేస్తారంటే ఉండే వాస్తవంగా నిమ్మకాయ నడిపిస్తోంది అన్నటువంటి దానికి ఆయనకి ఆయన తెచ్చుకుంటున్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఏది ఇప్పుడు సుజనా చౌదరిని గెలవడము లేకపోతే ఇంకోటి లాయర్లు కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చింది ఎవరిచ్చారు ఆయన తరపున వాదించడానికి సరే ఇప్పుడు వీళ్ళని అడిగారు ఐదు కోట్లకు బట్ వాళ్ళందరూ నిజంగా వాదించిన వాళ్ళు అందరికీ పదిహేను ఇరవై కోట్లు అవుతుంది అంటే ఈ చేస్తున్న పనులు కూడా నేను అధికార పక్షానికి వ్యతిరేకమైన ఆయనకు ఆయనే చెప్పుకుంటున్నట్టుగా అది అందులో వచ్చింది కూడా అంటే కొన్ని వివాదాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా తేలనివిగానే మిగిలిపోతున్నాయి ఆ ముప్పై లక్షల ఇల్లు ఇస్తానని చెప్పి చాలా తేదీలు పెట్టి ప్రారంభిస్తాను ఇప్పటికీ వాళ్ళకి జియో ట్యాగింగ్ కూడా కంప్లీట్ అయినాయి కానీ అవి ఎప్పుడు వెళ్తాయో వాళ్ళకి తెలియదు అలాగే మొద ముందు ఆ ఇంగ్లీష్ మీడియం విద్య చూసుకుంటే అది కూడా అంటే కొన్ని కొన్ని చేసేస్తాను ఇంక అయిపోతున్నాయి అనుకుంటున్న టైంలో అది ఏదో రకంగా అడ్డుకట్ట పడుతుందా లేదంటే ఎవరైనా అడ్డుకుంటున్నారనేది పక్కన పెడితే ఫైనల్గా అయితే జరగట్లేదు ఆ వివాదాలకి ఇంకా ముగింపు పడదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం వ్యవస్థల ఇక్కడ దాంట్లో కొన్ని సర్దుకుంటూ నడుపుకెళ్ళటం కొన్ని తిరగబడటం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్టైల్ ప్రతిదీ కూడా తను అనుకున్నది జరిగి తీరాలి అన్నది బాగా ఒత్తిడి అయిపోయి ఇక గత్యంతరం లేదన్నప్పుడు మాత్రమే చేసింది నిమ్మగడ్డ విషయం ఇప్పుడు స్కూల్స్ విషయంలో చెయ్యాలి అనుకుంటే చేయచ్చు ఏమంది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం తప్పు అంది నువ్వు ఇంగ్లీష్ మీడియం మొత్తం మార్చాలనుకున్నావు రైట్ ఒక ప్రాబ్లం వచ్చింది ఏమని చెప్తున్నాయి న్యాయస్థానాలు తెలుగు మీడియం కూడా చెప్పు అన్నటువంటిది ఆ రైట్ ఉంది వినియోగించాల్సిందే అంటుంది నువ్వు వెళ్ళావు ఏమైనా సరే ఎందుకు ఆ మూర్ఖత్వంగా ఎందుకు ఉండాలి మొండి పట్టుకెట్టు ఉండాలి ఎందుకు ఉండాలి సింపుల్గా ఓకే దానికి సరే మిగతా తేలేదాకా కూడా ఈ తెలుగు మీడియం కూడా ఇప్పుడు రన్ చేస్తాం తొంభై మంది ఇంగ్లీష్ మీడియం అంటే తొంభై మందికి ఇంగ్లీష్ మీడియం ఓకే ఆ పది మంది తెలుగు మీడియం కోరుతున్న వాళ్ళకి కూడా ఇస్తాం ఇద్దరిని అంటే పోయేదేముంది ఇప్పుడు అది చెయ్యట్ల అక్కడ మూర్ఖంగా దాంట్లో రాజకీయ కోణం చూసుకుంటున్నారు ఏమని ఓట్లు రావాలంటే ఈ మాట పేదోళ్ళకి ఇంగ్లీష్ అందనీయరా అనే పదం అది ఇంతకుముందు మరి తెలుగుదేశం పెట్టినప్పుడు నువ్వు ఆ రోజున పేదోడికి చదువు చదువురాని ఇద్దన్నావా పట్టణ పేదలకి ఆ రోజునేంటి పట్టణ పేదలకి తెలుగు మీడియం మొత్తం ఆపేసి ఇంగ్లీష్ అన్నారు అప్పుడు వీళ్ళే తప్పుపడుతూ సాక్షిలో కూడా పుంకాను పుంకాను కథనాలు రాశారు అప్పుడేమో నువ్వు పేదోడికి వ్యతిరేకం ఇప్పుడు వాళ్ళు పేదోడికి వ్యతిరేకమే కానే కాదే రెండవ వాళ్ళకి కూడా ఇప్పుడు మైనారిటీలు దేశంలో ఇరవై శాతమో పదిహేను శాతమే ఉన్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు మైనారిటీ స్కూళ్ళు ఎందుకు ఇవ్వాలి ఎందుకు కాలేజీలు వేయాలి ఆపేయాలి కదా మరి నువ్వు వాళ్ళెక్క అయితే అందరితో సమానం అనాలి కదా నువ్వు మరి ఇప్పుడు ఉర్దూ మీడియం తీసేస్తావు నువ్వు ఉర్దూ మీడియం స్కూళ్ళు అయితే రన్ అవుతున్నాయిగా నువ్వు ఉర్దూ మీడియం స్కూళ్ళు రన్ చేసేవాడి తెలుగు మీడియం స్కూళ్ళు ఎందుకు రన్ చేయవు నువ్వు తెలుగు మీడియం కూడా రన్ చేయి ఇంగ్లీష్ పెట్టి అందరికీ ఎవరికి కావాలో అందరికీ నేర్పాయి ఇంగ్లీష్ తెలుగు కూడా నేర్చుకుంటానన్నోడికి నేర్పు అది నేర్పను అనడానికి నువ్వు ఎవడివి అదేమండి నేను ముఖ్యమంత్రి ఎస్ ముఖ్యమంత్రి అంటే నా హక్కులని కాపాడడానికి నువ్వు ముఖ్యమంత్రివి కానీ నీది తీసుకొచ్చి నా నెత్తిని రుద్దడానికి కాదు కదా కాబట్టి పది శాతము పదమూడు శాతము పదిహేడు శాతం మందు తెలుగు కూడా కోరుతున్నాను అది కూడా చేస్తే అయిపోలే దానికి ఎందుకు మూర్ఖంగా అడ్డుపడాలా అక్కడ ఒక సమస్య ఉంది అట్లా అంటే అక్కడ ఈ ప్రభుత్వపు మొండివైకి రెండవది ఈ వీటికి సంబంధించి ఐదేళ్లకి అమ్మాలి అన్నది ఈయన పద్ధతి అప్పుడు లోన్స్ వస్తాయనేది లోన్స్ చేసుకోవడం వాళ్ళ దాని మీద ఎట్ట చేసుకుంటారు అనేది అనవసరం కోర్టు కూడా అంటుంది ఎందుకు ఒకసారి ఫ్రీగా ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్మేసుకుంటే మళ్ళీ ఇల్లు లేని వాళ్ళుగా మిగులుతారు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఇది జరుగుతూ ఉంటుంది దానికంటే కూడా ఐదేళ్ళు వద్దంది సరే నువ్వు పదిహేను ఏళ్ళు పెట్టు ఇరవై ఏళ్ళు పెట్టలేదు అడుగు కోర్టుని అయ్యా మా ఉద్దేశం అయితే ఇది నా లక్ష్యం ఇది దానికి ఎట్లా చేయడం వల్ల ఆగుతూ ఉంది ఇవ్వనియండి సరే దాంట్లో చిన్న చిన్నవి ఉన్నాయి లిటికేషన్ ఏది లోకల్గా కొన్ని కొన్ని స్థలాల దగ్గర అవి సపరేట్ అండి ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం తీసుకొస్తాం దాంట్లో వస్తున్నటువంటిది ఈ లోపం ఉంది మేము మా ఉద్దేశం ఇది ఐదేళ్ళు అనేటువంటిది బట్ దీన్ని ఇమీడియట్గా డివేట్ చేయండి దీన్ని ఇమీడియట్గా మాకు అనుమతి ఇవ్వండి అని అడగాలి కదా అది జరగట్లా లేదు వివాదం రానటువంటి చేసేయచ్చు కదా అది చేయట్లే మొత్తం నాకు ఒక బల్క్గా ముప్పై లక్షలు ఒకేసారి ఇవ్వాలి అందరూ చప్పట్లు కొట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా పండగ చేసుకోవాలి నా పేరు చెప్పుకోవాలి అక్కడ ఒక అటెన్షన్ డైవర్షన్ గేమ్ దానికోసం మానసికంగా ఇప్పుడు రేపు వస్తుందట ఏ లేదా వాయిదా పడింది ఇంకోసారి వస్తుందట ఇంకోసారి నాలుగు సార్లు ఐదు సార్లు పది సార్లు అవుద్ది పదకొండోసారి నువ్వు ఇచ్చేటప్పటికీ దాని తృప్తి కూడా చచ్చిపోద్ది ఒక్కసారి సర్ప్రైజ్గా ఒకటి రావడం వేరు వస్తుందట రాదట వస్తుందట రాదట అంటూ ఓ గేమ్ నడుపుకుని చాలా రోజుల తర్వాత ఇచ్చాక అది చా ఇచ్చాడ్ర బాబు అన్నారు చివరికి దానివల్ల రావాలనుకున్న ప్రయోజనం ఏం రాదు నిట్టూర్పు అది నాశనం ఆశ్రయం నువ్వు ఇచ్చిపడే ఇవ్వాలనుకున్న చోటు ఇచ్చే అట్లాగ చంద్రబాబు భయాంలో ఇల్లున్నాయి పూర్తయినా ఇచ్చేసి లేదా వాళ్ళు గొడవ చేస్తున్నారు తీసుకెళ్లి చూపించి అక్కడ ఎంతసేపటికి నే మేము చెప్తున్నాం కాబట్టి మీరు నమ్మాల్సిందే మేము చెప్తున్నాం కాబట్టి నువ్వు అంగీకరించాల్సిందే అన్నదే మూర్ఖత్వం మూర్ఖత్వాన్ని పక్కన పెట్టేసి టాక్టికల్ నడపాలి ఇక్కడ టాక్టికల్గా ఎట్లా నడపాలా ఓకే వాళ్ళు ఇళ్ళ గురించి గొడవ చేస్తున్నారు మొత్తం లిస్టులు ఎక్కడికి అక్కడ పెట్టు చంద్రబాబు అమలు ఇచ్చింది ఇల్లు ఇవి రండి సోన్ సో డేట్ పదండి అక్కడికి తీసుకెళ్తాం చూపించు ఇదిగో ఇంతే కట్టారు మేము మిగతాది పూర్తి చేస్తాం ఒక ఆరు నెలలు దెన్ లేదా మీరు తీసేసుకుంటానంటే ఇప్పుడే ఇచ్చేస్తాం మిగతాది మీరు కట్టుకోండి ఇది చెప్పు అప్పుడు ఇదిగో చూడు ఆయన ఏదో అన్నాడు తీరాదు వస్తే ఇంత పదమూడు లక్షలు కదా మొన్న అందాడు అంత ముందు ఎనభై అన్నారు ఎనిమిది లక్షలు అన్నారు ఇప్పుడు పదమూడు లక్షలు అన్నారు పదమూడు కాదు ఇరవై లక్షలు మొత్తం చూపించు ఇదిగో మిమ్మల్ని ఇట్ట మోసం చేశారని చెప్పు అది పొలిటికల్ గేమ్ అది చేత కావట్ల రెండవది ఈనివ్వడము చేత కావట్ల ఈయనిచ్చేది ఈ కొన్ని కొన్ని చోట్ల పల్ల ప్రాంతాలు వాడారు లేకపోతే ఇంకోటి ఇంకోటి వాడి అవి తీసేసి చేయొచ్చు కదా రెండవది ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఓకే పాత పద్ధతిలోనే ఇస్తున్నాం అందరికీ కూడా ముందైతే పట్టాలు ఇచ్చేస్తాం తర్వాత ఇల్లు మూడేళ్లలో కట్టిస్తానన్నా కదా కట్టిచ్చేసి నీ అక్కడ వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఇక్కడ దాంట్లో ఒక డౌట్ ఏమి వస్తుందంటే ఓకే ఇట్లాగల లిటిగేషన్ లాగి సాగదీసి సాగదీసి ఇదంతా తెలుగుదేశం తెలుగుదేశం అని తిట్టి ఒక ఏడాది తర్వాత ఇచ్చి చివరి ఏడాదికి ఇల్లు పూర్తయ్యేటట్టు నిర్మాణం చేస్తే అప్పుడు క్రెడిట్ వస్తుంది ఇప్పుడే కనుక ఓకే చేసేస్తే ఇల్లు కట్టేసేసుకుంటే ఏడాది ఏడాదిన్నర కల్లా ఇల్లు వచ్చేస్తాయి ఏడాది కూడా అక్కర్లేదు నెల రెండు నెలలు కదా ఇల్లు కట్టుకోవడానికి అయిపోతే ఆ తర్వాత వీళ్ళను గుర్తుంచుకోరు అన్న ఉద్దేశంతో చేస్తున్నారా ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి